ఇప్పుడు జగన్మోహన్ అంటే మీరు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మరో చంద్రబాబు నాయుడు లాగా తయారవ్వమంటున్నారు మీరు. కాదు 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 సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఎహాలు కాదు. అసలు ఏమవుతుంది ఇప్పుడు? మేమేమి 100,000 కోట్లతో 200,000 కోట్లతో రాజధాని నిర్మాణం చేస్తామని చెప్పానంటే, ఆయన అభివృద్ధి అంటే అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి, కేంద్రీకృతం అవ్వకూడదు. పాలన ఎందుకు వికేంద్రీకరణ అవుతుంది? సార్ నాదొక మాట, ఒకవేళ రిపోర్ట్ రాలేదు, ఒకవేళ రిపోర్ట్ అలా వచ్చింది, అసలు ఇవన్నీ పక్కన పెడదాం. అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు, శీతాకాల సమావేశాలు, వర్షాకాల సమావేశాలు అన్నీ కలిపి మా అయితే 40 రోజులు, 50 రోజులు, 60 రోజులు. ఈ 60 రోజులు తప్పితే అసలు దా అసెంబ్లీ దగ్గరికి వెళ్ళే జరిగే వ్యవస్థ, నడిచే వ్యవస్థ అక్కడేముంది చెప్పండి? ఈ 60 రోజులకే అక్కడ జరిగే చెప్పండి. అంటే ఇబ్బందులు పడతాకి అజ్జి పెడతాకి ఏముంది? ఒకవేళ రిపోర్ట్ వస్తే ఖచ్చితంగా అందరితో చర్చించి తగు నిర్ణయం తీసుకునేటువంటి ప్రభుత్వమే తప్పితే ఇది చెప్పండి. రైతులు ఇచ్చినటువంటి సంఖ్య ఎంత? గత ప్రభుత్వంలో ఈ రాజధానికి అవసరమైన భూములు ఇచ్చినటువంటి రైతుల సంఖ్య ఎంత? రోడ్డు ఎక్కిన సంఖ్య ఎంత? ఇవన్నీ మోటివేటెడ్, కొంత ఉంటుంది కొంత ఎమోషనల్ ఉంటుంది, ఎక్కువ మోటివేటెడ్. ఎవరికండి? అంటే ఒకవేళ ఇన్ కేస్ ఇక్కడ అసెంబ్లీ అంటే మీరు చెప్పినట్టుగా ఆ రిపోర్ట్లో కనుక అలా వచ్చిందనుకోండి, అసెంబ్లీ ఉంటుంది కదా ఇక్కడ? అంటే మీ ఉద్దేశంలో అసెంబ్లీ అనేది పనికిరాందా చెప్పండి? అసెంబ్లీ అనేది పనికిరాంది అయితే చెప్పండి, ఓకే డిక్లేర్ చేయండి మీరు అందరు కలిసి. అసెంబ్లీ వేస్ట్, అసెంబ్లీ అసలు అనవసరం, అసెంబ్లీ అనేది మేము గుర్తించట్లేదని చెప్పండి. అసెంబ్లీ గౌరవప్రదమైనటువంటి చట్టాలు తయారు చేసేటువంటి ప్రభుత్వం కానీ ప్రతిపక్షం కానీ అందరూ కలిసి ఇక్కడ శాసనాలు తయారు చేసేటువంటి ఒక దేవాలయం ప్రజాస్వామ్యానికి, దాన్ని అవమానిస్తే అసెంబ్లీ ఇక్కడ ఒకవేళ వింటే అసెంబ్లీ ఒకవేళ ఇన్ కేస్ జగన్ గారు ఊహించినట్టుగా లేదా జగన్ గారు ఇలా ఉండొచ్చు అని చెప్పినట్టుగా ఉంటే ఏమవుతుంది? అంటే అలా కాదు, వేరే కాదు వా, అంటే ఇది నా వ్యక్తిగతంగా చెప్తున్నాను, నేను మంత్రికి ఇంత వదిలేసేయండి పేరు నానిగా చెప్తున్నాను. ఇవాళ మన రాష్ట్ర బడ్జెట్ ఏంటి పరిస్థితి? ఈ 100,000 కోట్లు లేకపోతే 200,000 కోట్లు ఎక్కడి నుంచి తేవాలి? కేవలం రోడ్లు ఆటికి ఇటుకే 100,000 కోట్లు అయితే ఇక దానికి కావాల్సినటువంటి ఎమినిటీస్ కల్పించడానికి ఇప్పుడు ఎన్ని చంద్రబాబు నాయుడు గారు లాగా జగన్మోహన్ రెడ్డి గారు పచ్చి అబద్ధాలు మోసాలు మాట్లాడవు. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పి పొలాలు అడిగేప్పుడు ఏం చెప్పారు? 2050కి 50 లక్షల జనాభా ఉంటుంది ఇక్కడని చెప్పారు. ఇప్పటికి 11-6 ఏళ్ళు అయింది, కొన్ని 6 ఏళ్ళు కాదు జగన్మోహన్ రెడ్డి గారు పాలన తీసేయండి, 5 ఏళ్లలో ఎంతమంది జనాభా పెరిగింది ఇక్కడ? రాజధానిలో ఎంత జనాభా పెరిగింది? కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరు? ఎంతమంది ఉండాలిగా? ఇప్పుడు 2050కి 50 లక్షల జనాభా నేను ఇక్కడ నిలబెడి తీరుతాను అని చెప్పినటువంటి ఆయన 2014 నుంచి 5 ఏళ్ళు అంటే 2014 నుంచి 50 అంటే ఎన్ని ఏళ్ళు అండి? 36 ఏళ్ళ 36 ఏళ్ళకి 50 లక్షలు అయితే 5 ఏళ్లలో ఎంత రావాలి? వచ్చిందా? 7 కాదు 1 లక్ష వచ్చిందా? అంటే ప్రజలకు కూడా ఈ ప్రభుత్వం చెప్పాడు గడిచినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఊహాజనితమైన రాజధాని చెప్పాడో దానికి వారికే ఎవరికి ప్రజలకు కూడా నమ్మకం లేదు. అసలు నేను చెప్తున్నా కదా, ఇదే ఈ చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఇంకో నాయుడు గారు కాదు, ఆయన ఏం చెప్పారు? ఇట్లా ఉండొచ్చు రిపోర్ట్ అన్నారు. ఖచ్చితంగా రిపోర్ట్ ఎలా ఉంటే ఆధారంగా దాన్ని బట్టి చేస్తానని ఆయన చెప్పేది, అసెంబ్లీలో పెడతాం తీసుకుంటాం.
అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఏ మాట అయినా పరిగణలోకి తీసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు లాగా తప్పుడు మాటలు మాట్లాడే వ్యక్తి కాదు జగన్మోహన్ రెడ్డి గారు. ఉండొచ్చు ఉండొచ్చుకిను ఉంటుందికి తేడా లేదండి. ఎంత అన్యాయంగా మాట్లాడతారు మీరు అసలు. సార్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎంత ద్వేషం మీ అందరికీ అసలు, మీ మాట్లాడే వాళ్ళందరికి కూడా. అలాగా ఆయన అలాగా జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, ఇప్పుడు ప్రజల ఆకాంక్షలు, ప్రజల యొక్క అవకాశాలు, ప్రజల అభివృద్ధి అవకాశాలు క్షుణ్ణంగా అధ్యయనం జరుగుతుంది. ఆ అధ్యయనంలో ఆ రిపోర్ట్లో ఇలా ఉండొచ్చు, కర్నూలులో లేక మన రాజధాని అంటే బొత్స నేను పనికిరాని వాళ్ళమా కాదండి. అలాగే మీ ఉద్దేశం అలాగే అలాగే రాష్ట్ర మంత్రుల్ని పట్టుకుని మీరు అలా అలా కదా సార్. సరే ఇది 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 అన్యాయం సార్. దయచేసి మీరు అన్యాయం, నన్ను బొత్స సత్యనారాయణ గారిని మీరు రకంగా మా ఇప్పుడు అంటే మా ఇద్దరు మాటకు విలువ లేదు, మేము ఏది పడితే అది వాగుతామనే కదా మీరు చెప్పేది. ఇది అన్యాయం, ఇంత అన్యాయం ఇప్పుడు ఎలా కాదు. ఆయన ఏదో మాట్లాడుతున్నారు మహా టీవీ, ఆయన మాట్లాడుతుంది ఇది ఒక్క నిమిషం. కామెంట్ కామెంట్ కాదు, అరే కామెంట్ చేయడానికి ఇదే కామెంట్ సెట్ అయ్యింది, పొలిటికల్ మీటింగ్ కాదు చట్టసభ. ఉందా లేదా ఉండొచ్చుకి జగన్మోహన్ రెడ్డి గారు ఏ మాట అయినా ప్రజలు సీరియస్గానే తీసుకుంటారు. అది మళ్ళీ ఒప్పుకోవడం, రిపోర్ట్ రావాలి కదా సార్. ఎవరన్నారు తప్పు అది మాట్లాడుతున్నారు ఉండొచ్చు అని అన్నారు ఆయన. సార్ రైతు రైతు ఇవన్నీ మాట్లాడించే మాటలు పచ్చి బూతులు, మేము మాట్లాడించలేమేంటండి. బూతులు మాట్లాడిస్తున్నారు, రకరకాలు మాట్లాడిస్తున్నారు, మాట్లాడించండి ఏం మాట్లాడించండి. ఇప్పుడు అలాగా సార్ టీవీలు అలాగా సార్, సార్ వినండి వినండి సార్, సార్ ఏబిఎన్ సత్య గారు ఒక మాట వినండి సార్. ఛానల్ ఇప్పుడు టీవీలో మీరు రికార్డింగ్కి వెళ్తే నాలాంటోడు ఎవడో ఒక మనిషిని కూర్చోబెట్టి బూతులు తిట్టిస్తే మీరు కుయ్యి కుయ్యి అని రావాలా, బూతులు ఉన్న చోట అక్కర్లేదా, అది మీడియా సంస్కారమా కాదా? ఇవాళ పొద్దునుంచి ఏం జరుగుతుంది చెప్పండి. ఆ కుయ్యి కుయ్యి లేకుండా ఆ తిట్టించిన బూతుల్ని యథాతథం మీరు ఇస్తున్నారా ఇవ్వట్లేదా? సార్ ఏదన్నా అదే అదే మంచి పద్ధతి ఇవ్వండి, ఇది తప్పేం లేదంటున్నా సార్. ఇదంతా తయారు చేయండి, ఏం తప్పు లేదన్నా కదా, మీరు బూతులు తిట్టించండి ఏదైనా అది. అలాగా సార్ కుయ్యని రావాలా అక్కర్లేదా? లైవ్ అని చెక్మని మైక్ లాగాలి కదా, అరే మైక్ లాగాలి కదా వెంటనే కాదు సార్. మనం సభ్య సమాజం అంగీకరించని పదాలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పట్ల మాట్లాడుతున్నప్పుడు మీరు మైక్ వెనక్కి లాగాలా లాగక్కర్లేదా? నీతో మాట్లాడకమై తీసేసేయని చెప్పి లాగేమని వెంటనే లాగేయాలి కదా. ఇంకా 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 నాలుగు తిట్టని ఇంకా ఇంకా తర్వాత తన్మయంగా పెడితే ఏంటది కాదు సార్. నిజం చెప్ప, ఇప్పుడు విన్ని మాట్లాడుతున్నారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గురించి పోనీ, ఒకవేళ నిజంగానే మీరు చెప్పినట్టుగా మీ అట్లాగా ఏబిఎన్ సత్య గారు చెప్పినట్టుగానే ఒక రైతే బూతులు తిడతాను అనుకోండి, మీరు ప్రసారం చేయొచ్చా? ఆగాలి కదా. పోనీ ఎలాంటి బూతులు, పోనేమన్నా ఇంకో రకం ఇంకో సభ్య సమాజం వినగలిగే బూతులు అయ్యి, అది ధర్మమా? కాదు కదా. సార్ దయనేది, మీరు వంట వండుతున్నాం జరుగుతుంది, మీరు ఏదేదో ఊహించుకుని ఆ వంట ఇలా ఉంటుంది అలా ఉంటుందని ఎలా ఊహించుకుంటాం? అది పిల్లలకి వాసన వచ్చింది, ఆకులో వడ్డించింది, ఒకటి అవ్వాలని రూల్ లేదు కదా. వాసన వచ్చింది వడ్డించింది అలా రిపోర్ట్ రానివ్వండి. ఖచ్చితంగా మేము అసెంబ్లీలో పెట్టి చర్చించే చేస్తారు, తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు దొడ్డిదారిన చంద్రబాబు గారు లాగా తప్పు నిర్ణయాలు చీకటి నిర్ణయాలు ఉండవు, పారదర్శకంగా పరిపాలన జరుగుతుంది, నిర్ణయాలు జరుగుతాయి. ఏమండి
అసలు వెళ్ళిపోయింది ఎవరు? ఎందుకు చేస్తారు సార్? ఎందుకు చేస్తారు సార్? ఎందుకు చేస్తారని రూల్ ప్రకారం చేశారా, అడ్డగోలుగా చేశారా? సభా వ్యవహారాలని నడవనివ్వకుండా ఉంటే ఏం చేస్తారు? గత్యంతరం లేని స్థితిలో ఏం చేస్తారు చెప్పండి? రాజధాని గురించి 304 చర్చ జరుగుతుంది. చర్చలో ముందే వాకౌట్ చేయాలి కదా పాల్గొనపోతే. చర్చ మీకు ఇష్టం లేదు రాజధానిది, వెళ్ళిపోవాలి కదా బయటికి, వాకౌట్ చేయాలి కదా. ఎందుకున్నారు కూర్చుని? అంటే రాజధానిలో జరుగుతున్నటువంటి అక్రమాలు, గడిచిన 5 ఏళ్లలో జరిగినటువంటి అక్రమాలు, దుర్మార్గాలు, దోపిడీలు, దుర్నీతి బయటికి రాకూడదు, ఇదే కదా ప్రయత్నం. లేదు మీరు ముందే వాకౌట్ చేసేయచ్చు కదా, మాకు నచ్చదే అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ లఘు చర్చ మాకు అవసరం లేదు అని బయటికి వెళ్ళిపోవాలి కదా. ఎందుకు వెళ్ళలేదు? కేవలం వాళ్ళని ఎక్కడైతే దుస్తులు లేకుండా సమాజానికి ప్రపంచానికి చూపిస్తారనే భయంతో సభను అడ్డుకోవడం తప్ప ఇంకోటి ఉందా? ఇందులో అవాస్తవమైన ఏం చెప్పారు ఈ ప్రభుత్వం? మంత్రి కానీ, ఆర్థిక మంత్రి కానీ, మున్సిపల్ శాఖ మంత్రి కానీ, లేదా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ అవాస్తవాలు ఏమైనా సభకు చెప్పారా? కానీ చెప్పండి అవాస్తవాలు అయితే. ఇప్పుడు బాలకృష్ణ గారి ఇయ్యంకుడికి, బాలకృష్ణ గారు వినండి సార్, ఇప్పుడు అలాగే సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కుమారుడు తోడళ్ళు గారికి 400 చిల్లర ఎకరాలు జగ్గైపేట మండలంలో జయంతి గ్రామంలో 1,00,000 రూపాయలకి ఇవ్వటం అవాస్తవమా? ఇచ్చిన తర్వాత అప్పటి వరకు లేనటువంటి రాజధాని లిమిట్ని, అంటే రాజధాని సరిహద్దుల్ని వారి పొలం వరకు, వారికి ఇచ్చినటువంటి 400 ఎకరాల వరకు దాన్ని పొడిగించడం అనేది అవాస్తవమా? లేదా నారాయణ గారు కానీ, నారాయణ గారి దగ్గర పనిచేసేటువంటి ప్రమిల గారికి కానీ, ఇంకోళ్ళకో నారాయణ గారితో రోజు జీతం తీసుకుని వారితో ఉంటున్నటువంటి వ్యక్తులు 50 ఎకరాలో 60 ఎకరాలో కొనుక్కోవడం తప్ప, అక్రమంగా అన్యాయంగా అద్దె కట్టకుండా అది ప్రభుత్వం భూమి అని ఒకరోజు, ప్రభుత్వ బంగ్లా అని ఒకరోజు, అది ప్రభుత్వానికి కాదు ప్రైవేట్దని ఇంకొక రోజు మాట మార్చి, పూటకొక మాట మార్చినటువంటి ఆ డాబా యజమాని అయినట్టుగా చెప్పబడుతున్నటువంటి లింగమరం రమేష్ గారికి ఎందుకని ఆ మారుమూల పల్లెటూళ్ళలో 300 చిల్లర ఎకరాలు ఎలా కొన్నాడు? కొన్నాడా లేదా? అది వాస్తవమా అవాస్తవమా? లేకపోతే XYZ పుల్లారావు గారు అనే ఒక మంత్రి, ఆయన భార్య, వాళ్ళ పిల్లలు కలిసి కొన్నారా లేదా? లేదా దూలిపాలి నరేంద్ర చౌదరి గారు కొన్నారా లేదా? ఇవన్నీ రిజిస్టర్ ఆఫీసులో ఉన్న డాక్యుమెంట్లే కదా, డాక్యుమెంట్ నెంబర్తో సహా చెప్పారు కదా. అంటే జూన్ 8వ తారీఖున ఎప్పుడో ఆయన ప్రమాణ స్వీకారం చేశాడు మంగళగిరి పర్రల్లో. అక్కడి నుంచి డిసెంబర్ ఆ నెలాఖరుకో ఎప్పుడో ఇక్కడ రాజధాని పెడుతున్నానని చెప్పని ఆయన అనౌన్స్ చేశాడు. ఆ మధ్యకాలంలో రాజధాని కొన్నాళ్ళు గుంటూరులోని, కొన్నాళ్ళేమో నూజివీడులో పెడుతున్నానని చెప్పని వాళ్ళే మాట్లాడారు. ఈ మధ్యలో అప్పుడు ఈ మారుమూల గ్రామాల్లో రాజధాని వచ్చే చోట వీళ్ళందరూ ఎలా కొన్నారు? ఇది అనైతికం కాదా? వాళ్ళు మాట్లాడతారు నిన్న చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళందరూ ఏయ్ కేసు కట్టు లోపలి కొన్నవాళ్ళందరూ నేను. అరే బాబు, చట్టరీత్యా కేసు కట్టేది ఉంటే లోపలేస్తారు, కంగారు పడకండి. కానీ ఇది అనైతికం రా బాబు, మీకు దుర్మార్గం, అసలు అన్నం తింటున్నారు నోటికి, ఇది అనైతికం, ఇది అనైతికం కదా. ప్రమాణం చేసేప్పుడు ఏమని ప్రమాణం చేశారు మీరు? ఒక ఎమ్మెల్యేగా, ఒక మంత్రిగా, ముఖ్యమంత్రిగా ఏమని ప్రమాణం చేశారు? మీ ప్రమాణాలను తొంగలో తొక్కి అనైతికంగా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ఇంత దుర్మార్గం చేశారు అని చెప్తుంటే మమ్మల్ని లోపలే, మమ్మల్ని లోపలే, దమ్ముందా నీకు లోపలే? దమ్మెందు మిమ్మల్ని లోపలే, దమ్మెందుకు? పాపం పండే రోజు వస్తే అందరూ లోపలికి వెళ్తారు, కంగారే ఉంది. మీకులాగా ఆడికాళ్ళు చీకట్లో ఈడు చిదంబరం కాళ్ళు పట్టుకున్న జగన్మోహన్ రెడ్డి మీద తప్పుడు కేసులు కట్టించేటువంటి దుర్మార్గమైనటువంటి తప్పుడుతనం జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. ప్రైమాఫీసీ ఉంటే ఎవరైనా కేసు కడతారు ఎవరి మీదైనా, ప్రైమాఫీసీ లేదు ఎవరిని కట్టలేరు. జగన్మోహన్ రెడ్డి గారు అదే చెప్తున్నారు, పోలీసుని కానీ ప్రతి వ్యవస్థని పారదర్శకంగా ఉండమంటున్నారు, పారదర్శకంగానే ఉంటారు. అంటే పేర్లు చెప్పామా? అంటే కొనకుండా చెప్పారా, కొంటే చెప్పారా? బదనామా కాదండి అది. మరి ఏం చేయం, రిజిస్టర్ ఆఫీసులో డాక్యుమెంట్ నెంబర్ చదువుతుంటే సార్, రిజిస్టర్ ఆఫీసులో సోన్సో డాక్యుమెంట్ నెంబరు, సోన్సో సర్వే నెంబరు, పలానా తారీఖున పలానా వ్యక్తి నుంచి పలానా వ్యక్తి కొన్నాడు అని చెప్తుంటే ఇంకేం కావాలి మీకు? చాలా అన్యాయం మీరు మాట్లాడేది ఇవాళ. అంటే అలాగా సార్, ఏదైనా ఇప్పుడు నేను వ్యక్తిగతంగా పేరు నానిగా చెప్తున్నాను సార్,
మన దగ్గర డబ్బులు లేని పరిస్థితిలో అభివృద్ధి కూడా జరగాలి. మన దగ్గర డబ్బులు లేవు, అభివృద్ధి జరగాలి, సంక్షేమం జరగాలి. రెండు రెండు కళ్ళు ఈ ప్రభుత్వానికి, అభివృద్ధి సంక్షేమం రెండు రెండు కళ్ళు. రెండు జరగాలన్నప్పుడు మనకున్నటువంటి ఈ బడ్జెటరీ కన్స్ట్రెయిన్స్తో మరి ఒక అన్ని అవకాశాలు ఉన్న చోట ఉంటే బాగుంటుందేమో అనేది ఒక ఆలోచన, నా వ్యక్తిగత అభిప్రాయం. సార్ సార్ ఒక మాట అన్నది, ఒక మాట, ఐదేళ్లలో చంద్రబాబు నాయుడు గారు అసలు రోడ్లు వేయద్దు, రోడ్లు వేయి అసలు పెట్టండి, పక్కన పెట్టండి, ఒక్క ప్లాట్ ఎవరన్నా కాగితం మీద ఎవరికైనా ఒక్క కాగితం ఇచ్చారా? ఎన్ని కాగితాలు ఇచ్చారు? 900 మందికి ప్లాట్లు ఇచ్చారు. నిజంగానే ఆయనకు చిత్తశుద్ధి ఉంటే రాజధాని పట్ల, లేదా తను నమ్మి ఆస్తుల్ని వారికి అప్పచెప్పినటువంటి ఈ రైతాంగానికి నిజంగానే మనం న్యాయం చేయాలి అనే లక్షణం కనుక ఆయనకు ఉంటే, చంద్రబాబు నాయుడు గారికి ప్లాట్లు ఎందుకు పంచిపెట్టలేదు? 5 ఏళ్లలో ప్లాట్లు పంచే ఖాళీయే దొరకలేదా? రోడ్డు వేయక్కర్లా, లేదా హాస్పిటల్ కట్టక్కర్లా, డ్రైనేజీలు కట్టక్కర్లా, కరెంటు స్తంభాలు వేయక్కర్లా? ఇదిగో ఈ ప్లాట్ ఈ డిజైన్ ప్రకారం ఈ ప్లాట్ నీది అని చెప్పని ఎంతమంది రైతులకు ఇచ్చారు? 900 మంది రైతులకు ఇస్తే ఆ 900 మంది రైతుల్లో కూడా డబ్బు ఉన్నటువంటి తెలుగుదేశం సానుభూతి పరులో, తెలుగుదేశం కార్యకర్తలో బాగా డబ్బున్నోళ్ళు, మళ్ళీ పేదవాళ్ళు ఎవరికి? ఇందులో గమ్మత్తు ఏంటంటే 83 నుంచి ఎన్టీ రామారావు గారు అన్న కంచి జెండా మోస్తున్నటువంటి పేద తెలుగుదేశం కార్యకర్తలను అట్టాకు ఉండిపోతున్నారు. మధ్యలో వచ్చేటువంటి కారుకు జెండా కట్టేవాడే బాగుపడ్డాడు గత 5 ఏళ్లలో. గత 5 ఏళ్లలో తెలుగుదేశం జెండా కారుకు కట్టి తిరిగేవాడు ఎవడైతే ఆడే బాగుపడ్డాడు, చేత్తో జెండా మోసేవాడు ఎవడో బాగుపడాల, పేదోడు పేదోడుగా ఉన్నాడు. ఆ జెండా మోసిన జెండా కారు కట్టి, బెంజికి కట్టి, లేకపోతే ఇంకొక కట్టి, లక్షల రూపాయలు విలువ చేసే కార్లకు పసుపు జెండా కట్టినోళ్ళు, ఎస్సీల దగ్గర బీసీల దగ్గర అసైన్మెంట్ భూమి ఎవరైతే కొన్నారో ఆ కొన్న వాళ్ళకి తప్పితే ఈ ప్లాట్లు ఎవరికి ఇచ్చారు? ఒరిజినల్గా తాతల నుంచి తండ్రుల నుంచి స్వాధ్యతంతోనో సంపాదించి దాన్ని ప్రభుత్వానికి చంద్రబాబు మీద నమ్మకంతో భూమి ఇచ్చినటువంటి రైతులకు ప్లాట్లు ఎవరికైనా ఇచ్చారా? ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు మీ చిత్తశుద్ధి లేదు? కనీసం విశ్వాసం ఎందుకు లేదు? నన్ను నమ్మిచ్చారే, నేను విశ్వాసం కుక్క కంటే విశ్వాసంగా ఉండాలని ఎందుకు లేకపోయింది గడిచిన ప్రభుత్వానికి? ఎస్ ఆన్ రికార్డ్, అది కూడా వీళ్ళకే. పేద ఎస్సీ రైతుల దగ్గర, బీసీ రైతుల దగ్గర ఎవరైతే ప్రభుత్వం పట్టాల ద్వారా పొందినటువంటి భూమి ఉందో ఆ భూమి ఎవరైతే కొనుక్కుని గవర్నమెంట్కి ఇచ్చారో వాళ్ళకే ఇచ్చారు. 900 మంది ఉంటారు, మీకు తెలుసు కదా లెక్క అంతా, 1000 మంది ఉన్నారు కదా, 55,000 ఎకరాల్లో ఎంతమంది రైతులు ఉన్నారో మనకు ఐడియా లేదా? ఎవరికి ఇచ్చారు? ఎందుకు ఇదంతా? ఇదంతా వంచన, వంచన, వంచన. ఎంతసేపు ప్రతి ఒక్కరిని వంచన. దాని మీద విధి విధానాలు రూపొందించడానికి కమిటీ స్టిల్ ఈరోజుకి చర్చలు జరుగుతుంది. దాంట్లో ఆర్టీసీలో మెరుగైన సౌకర్యాలు ఉన్నాయి, ఉన్నాయి, దాన్ని కొనసాగించడం, అట్లాగే ఇక్కడే ఉన్న ఉన్నాయా రెండు అటు ఇటు అన్నీ మాట్లాడుతూ చర్చలు జరుపుతున్నారు. మేము రూల్స్ రూపొందించేప్పటికి ఫైనల్ అవుద్ది. మోస్ట్లీ జనరల్ మరి జనరల్ లోపు రూల్స్ ఫైనల్ అయిపోవాలి కదండి. రూల్స్లో ఖచ్చితంగా ఉంటాయండి.